అనుకున్న దెబ్బ పడితేనే గానీ మందు సిట్టింగ్ పడదని. రాజా యాక్షన్ ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే ఎత్కారంగా ఉందిరా నీకు, పరాయి మగాని టచ్ కూడా చేయనివ్వ అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి. తన్ను ఇష్టపడుతుందిరా, కాదు ప్రేమిస్తుంది, అది ఇక్కడ తెలుస్తుందిరా. మనంటప్పుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా ఏడకరా బా, మన వచ్చాడు నీకోసం చూస్తా కూర్చో. ఏంటి మర్యాద పెరుగుతుంది, మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు, ఇది ఏమన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడు ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఒరఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది, కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పట్లు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రాను అని మావిడికి మాటిచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మా చచ్చోపో, ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రాయ్ రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్, దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమ డాన్స్. ఎగరా ఎగో, తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తగిడ తదిమి తగిడ తదిమి హృదయ లయల జతుల గతుల తిల్లానా. ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు, వాట్స్ గోయింగ్ ఆన్? శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందే మీ ఇద్దరికి? మొన్నటిదాకా బానే ఉన్నారుగా. ఏమో డ్రైవర్ బండాపు. ఎక్కడికి? శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. ఎక్కడ? ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు దొరకడో చూస్తా. ఖచ్చితంగా లవ్లోనే ఉంది. అన్నా లంచ్. అబ్బా ఏం వద్దురా, మూడు అస్సలు బాగాలేదు. అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది? ఏ నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి? అనుకోకుండా ఫ్లోలో కొట్టేశాను బాబా, దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా? ప్లీజ్ సారీ చెప్పాను కదా, వద్దులే. శ్రేయకి కోపం తప్పించుకో, మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు. కొట్టు, నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు. వద్దు, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. అంతేనా? అంతే.
ఐమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా. పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో. నాకు అక్కర్లేదు. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు, ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నా గానీ నీ మనస్ఫూర్తిగా ఇస్తానని చెప్పావా? లేదు బాబు, నిజంగా నాకు సేవ్ ప్లీజ్. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వలేదు. 5 లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5. ఏంటి ఓ రెచ్చిపోతున్నావు, మొహం చూపించు. ఏయ్ సంబడీస్ బ్లషింగ్. నాకు తెలుసు నిన్న ఎలా ఐస్ చేయాలో. చలో స్తన్నావు కదా హగ్. ముందు సినిమాకి వెళ్దాం రా, సినిమా చూసి చాలా రోజులైంది. పద్ద ఆఫీస్ టైంలో ఏంటి, ఇంకేం మాట్లాడదు. అయినా నా బ్రేక్ టైం అయిపోయింది. శ్రేయా కన్నా ఎక్కువ పద. అబ్బా అర్థం చేసుకో శ్రేయా. పడిపోయింది వికెటే కాదు, లేచే ఛాన్స్ నీకు లేదు. బ్యాట్ కోసమే ఈ బౌలింగ్, బంతి కోసమే ఆ ఫీల్డింగ్. అందరి జాయింట్ మా సినిమా పాయింట్. ఎంజాయ్మెంట్ ఇంకా మొదలెట్టుకో. నన్ను కాదు బాల్ ని చూడు. శ్రేయా బాల్ ఇయ్యలా. ఏ ఆ వేస్తావా చూస్తావా? వేస్తా. వేయ్ ఇలా. ఏం నీకు ఇలా వేస్తా. అబ్బా సేక్ సార్. ఎస్ షబాస్ రా దా. విలేజ్ నుంచి వచ్చాడు, వెరిపప్పు అనుకుంటున్నారేమో. వాచ్మెన్ జాబ్ కొత్తగా ఉంది కదని ట్రై చేశా. లోపల అంతర్వేది టీమ్ బ్యాట్స్మెన్ ఒరిజినల్ గా అలాగే ఉన్నాడు. వాడి గాని బయటకు వచ్చాడా రచ్చ రచ్చైపోద్ది. దొరికిందిరా నీ కర్ర నా చిత్తికి. ఓయ్ ఇదే నా బ్యాట్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? నిన్నెవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఇరవద్దు, వెళ్ళు వెళ్ళిపో. వావ్, ఏమండి పూరి చాలా బాగుంది కదా. ఎప్పుడు బాగుందని చెప్పారని. మమ్మీ ఎక్కడికి? శ్రీకి ఏదో కొరియర్ వచ్చిందిరా, ఇచ్చొద్దామని. శ్రీక ఉండు ఒక్క నిమిషం, నేను ఇచ్చేస్తాను. అరే బెల్ కొడుతున్నారు చూడు. నువ్వా? ఏంటి ఈ టైంలో? నీకేదో కొరియర్ వచ్చిందంటేను తీసుకొచ్చాను. ఈ టైంలో బానే వచ్చావే. ఏ ఈ టైంలో రాకూడదా? నన్ను చూడాలనిపించి వచ్చావనుకున్నా. నీకంత సీన్లు వెళ్ళలేవోయ్. సరే
నీ కొన్ని పిక్స్ చూపిస్తాను. ఇది చూడు, ఇగో ఈ పిక్ చూడు. చనువు ఎక్కువ అవుతున్నట్లేదు, కొడితే మళ్ళీ ఫీల్ అవుతావు. కొట్టు కొట్టు కొట్టు, వద్దు కొట్టు కొట్టు, మమ్మీ పిలుస్తుంది. ఏ 2 మినిట్స్ ఉండొచ్చు కదా, వద్దు వెళ్ళాలి. నేను చూస్తుంది నిజమేనా? ఇట్లో పెడిచేవిట్రా దుకాణం, కళ్ళు పోతాయి నా కొడక. ఇలే ఇప్పుడు అబ్బాయిలంటే ఆమడ దూరం ఉండే ఆ అమ్మాయి, అమ్మాయిలంటే అసహించుకునే ఈ అబ్బాయి ఒకటవుతున్నారా? ఇలే ఇప్పుడు అది కాదురా, అప్పుడు లవ్ చేయనని ప్రామిస్ చేసావు కదా అమ్మాయికి, ఇప్పుడు ఎవడు లవ్ చేస్తున్నాడు? మరి సరసాలేంటి? సరసాలు కాదు సరదాలు. ఏ పిల్లి గుడ్డిదైతే ఎలక రాట్లేదేటి, మొహం చూపించిందంట మా ఎవరే, ఇలాంటి మేము చాలా చూసాం. సర్లే నువ్వు మొహం మీద చేతి ఆ దీసంలే. శ్రీ మన ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు కదా. యా మంచిదే కదా మమ్మీ, అందులోనూ పెళ్ళైనోడు. పెళ్ళైన వాడైనా పెళ్ళానికి దూరంగా ఉన్న మగాడు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. చూడు నాన్న, ఇవాళ రేపు అతని వైఫ్ వచ్చేస్తుంది, నువ్వు క్లోజ్గా ఉండని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఆ ఫ్లాట్కి వెళ్ళొద్దు, అతనికి దూరంగా ఉండు. గుడ్ నైట్. శ్రీకి దూరంగా ఉండాలా, కష్టమేమో. బాక్స్ మర్చిపోయాంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే నువ్వు వెళ్ళు. శ్రేయా లంచ్ బాక్స్ ఇచ్చా కదా, మరేమైనా పెట్టండి, నేను వస్తున్నాను. దా నాన్న నీతో మాట్లాడాలి. రారా కూర్చో. ఏం కావాలరా నీకు, యావన్నా అంటే ఏంట్రా? రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు. నర్వస్ వీక్నెస్, నరాల బలహీనత. మేడం బూతు. బూతు కాదురా బాతు. బెల్లి బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయి అన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి, చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్. అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఎక్కువగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పంది కాదురా. మేడం లైట్ తీసుకో. అద్దీరా నీ నాలెడ్జ్. ఏంట్రా నోరు లేవుస్తుంది, నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్టరా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు. నడు అలా దించుబే. హాయ్ హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి వాళ్ళ చెప్ప పెట్టకుండా వచ్చేసావు. ప్రతిరోజు నీకు చెప్పి రావాలా? ఇదిగో నువ్వు ఇలా నా వెనక తిరుగుతున్నావు అనుకో, రేపు మీ ఆవిడ వస్తే ఊరుకోదు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు, మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద ఫోర్స్ కొట్టి చెప్పుకున్నావుగా నాకు పెళ్ళైందని. అయినా పెళ్ళైన వాడితో నీకు పని ఏంటని అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా. సరే సరే సరే, పోనీ ఇంటి దగ్గర వద్దు, బయట కలుద్దాం. అదే అనుకుంటున్నారు హైటెక్ సిటీలో అందరూ పాపం, అది నా నేచర్ కాదు. నువ్వు అస్సలు అర్థం కావు. సరే పోనీ, నేను అబద్ధం ఆడానని మీ డాడీకి చెప్పాను. చంపేస్తారు, పైగా మా డాడీకి చీటింగ్ అంటే పరమ చిరాకు. ఇదేమన్నా పెద్ద చీటింగా? మరి కాదా. శ్రేయా కొంచెం దూరంగా ఉండు, ఎవరైనా చూస్తే బాగుండు. ఓయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు, ఆఫీస్కి వెళ్ళు. వీడు పెట్టేది 2 కోట్లు, వీడికి టైటానిక్ కావాలంటాడు. నీ అరగా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు ఆవుకి. ఆయరే ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అనే సినిమా చూసాడంట, అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లు అంట. రే పొద్దున్నే కాలేజీకి వెళ్ళ కదా. ఏమింది, శ్రేయకి ఇష్టమే కానీ బయట పడట్లేదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ఏది తేలదు, అందుకే ఓ డెసిషన్కి వచ్చా. ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు ఒకటికి 2 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకో. నేను శ్రేయన్ సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. ఓ బయ్యరా ఆ విషయం చెప్పే. ప్రామిస్ చేసి వచ్చాక నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయికి
దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. ఆ, దే ఫర్గట్ ఆల్ థింగ్స్. నమ్మ కదా చెప్పండి. టెన్త్ లో చూస్తారు, ఇంటర్లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం నతిన్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే నువ్వు మా ఆయన వస్తున్నాడు తర్వాత కలుస్తారు బాయ్ అంటారు. అబ్బే నీ అదో లాజిక్, అది నీ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పినట్టే అమ్మాయిలంతా ఉంటే ప్రపంచంలో ప్రేమే ఉండదు, ఇన్ని లవ్ స్టోరీస్ రావు. నువ్వెన్ని చెప్పినా శ్రేయాతోటే నా లైఫ్, ఇది ఫిక్స్. ఎవరు చూసారు? ఏం చూపించు? వాళ్ళ బాబు చూసేసాడ్రా కీహోల్లో చూస్తుంటే. అయినా డోర్ పక్కన చూడరా. ఫోన్ ఎక్కడ పెట్టింది? ఏంటో ఫోన్ ఎత్తదో, మెసేజ్ కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? కృష్ణానగరే మామా మళ్ళీ. శ్రేయ ఒకసారి ఫోన్ ఎత్తు. శ్రేయ నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఏం చేస్తున్నావు? విశాఖకి స్లాట్ బుక్ చేస్తున్నాను డాడీ. ఓ, మెసేజ్ ఎవరు? సుధా అని నా ఫ్రెండ్. చూడనన్నా, మనం నిజం చెప్తున్నప్పుడు తల ఎత్తుకుని చెప్తాం, అదే అబద్ధం చెప్పేటప్పుడు తల దించుకుని చెప్తాం. నువ్వెప్పుడు తల దించుకోకూడదు. అందులో నా కూతుర్ని తప్పు చేసిన దానిలో చూడకూడదనేదే నా ఆశ. నా ఆశ అలా ఉండాలనే నీ మెసేజ్ ఓపెన్ చేయకుండా వెళ్తున్నా. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు, అందరికీ మంచి. హలో శ్రేయా, ఎక్కడున్నావు? చెప్పు సంతోష్. అర్జెంట్ గా నిన్ను కలవాలి. భార్గవి నన్ను లవ్ చేయట్లేదంట. ఐ జస్ట్ వాంట్ టు డై. వాట్? నిజం? నేను చచ్చిపోతాను. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను వస్తున్నాను. నువ్వెవరికైనా మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. మీరిచ్చిన హగ్ ని క్యాజువల్ గా తీసుకోవచ్చు, కానీ వన్స్ మనసుని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ విషయంలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. అలా బయటికి రానప్పుడు ఆ ప్రేమ చచ్చిపోతుంది. చూడు భార్గవి, నిన్ను నచ్చకపోతే వదిలే, నా చావుని చేస్తా. ఒక మాట భార్గవి, మీరిలా హగ్లిచ్చి బాగా క్లోజ్ అయ్యి మాకోసం మీరున్నట్టు మమ్మల్ని నమ్మించొద్దు. నిజంగా మీలో ప్రేముంటే ఎక్స్ప్రెస్ చేయండి. భార్గవి, ఐ వాంట్ టు గో. సత్య, నీ మొబైల్ ఇవ్వా. థ్యాంక్ యూ. హలో. హలో. అబ్బా, నీ కాల్ గురించి ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నా? నేను మన ఫ్లాట్ లోనే ఉన్నాను. అక్కడే ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.
10 minutes, okay? Okay, okay. Come soon. Bye. ఇదేనండి మనోడి ఫస్ట్ లో సినిమా బిగినింగ్ కేఫ్ లో కూర్చుని 3 లక్షలు క్యాష్ తో ముంచేసి వెళ్ళిపోయిందన్నాడే ఆ అమ్మాయి రజని. ఎక్కడ తీసుకెళ్తున్నా? రమ్మని చెప్పా కదా.